హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది. ఫస్ట్ మొట్టమొదటిగా ఆర్ఆర్బి భోపాల్ వెబ్సైట్లో కూడా మనకి ఈ నోటీస్ అనేది పెట్టడం జరిగింది. ఆ సర్వర్ కూడా చాలా బిజీ వస్తుంది, అందరూ అదే వెబ్సైట్లో వెతుకుతున్నారు. కొద్ది నిమిషాల్లోనే మనకి సికింద్రాబాద్ వెబ్సైట్లో కూడా ఈ నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ దేని వచ్చినాయంటే, ఏఎల్పీది వచ్చింది, ఆర్పిఎఫ్ ఎస్ఐది వచ్చింది, టెక్నీషియన్ వచ్చింది, జేఈ, ఈ నాలుగు పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది క్లియర్ కట్గా ఇచ్చేసాడు. మనకి ఏఎల్పీ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ 25 నుంచి నవంబర్ 29 వరకు జరుగుతుంది. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 మధ్య జరుగుతుంది. టెక్నీషియన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ టెక్నీషియన్ అని క్లియర్గా ఇచ్చాడు మనకి, అది గ్రేడ్ 3 గ్రేడ్ 1 అనేది మనకు చెప్పలేదు. నాకు తెలిసి 2 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ టైం లోపలే. సో ఇది డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 26 లోపల ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. టెక్నీషియన్ ఎగ్జామినేషన్కి CBT 2 లేదు, కేవలం CBT 1 ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది, అదే ఫైనల్ ఎగ్జామినేషన్, కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇక జేఈ అండ్ అదర్స్ అంటే జేఈ, సిఎంఏ, అదేవిధంగా సూపర్వైజర్ జాబ్లు దీంట్లోనే ఉన్నాయి. ఈ పోస్టులకి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13 మధ్యలో మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముందు మనకి ఏఎల్పీ ఎగ్జామినేషన్ ఉంటుంది. నేను గతంలోనే క్లియర్గా చెప్పాను, ఏఎల్పీ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ లేదా డిసెంబర్లో స్టార్ట్ అవుతుందని. టెక్నీషియన్ ఎగ్జామినేషన్ మాత్రము 2025 జనవరిలో స్టార్ట్ అవుతుందని నేను అంచనా వేయడం జరిగింది, కాకపోతే అది రాంగ్ అయింది. ఎందుకంటే మనకి నవంబర్ డిసెంబర్ టోటల్గా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఏ ఇతర ఎగ్జామ్స్ కానీ లేవు. ఆ ల్యాబ్లన్నీ అప్పుడు మనకి ఈ రైల్వే వాళ్ళు తీసేసుకున్నట్టున్నారు, వెంటనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో క్లియర్గా చెప్పారు ప్రతి ఇయర్కి ఒక నోటిఫికేషన్ ఇస్తామని. అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకల్లా మనకి ఏఎల్పికి సంబంధించిన రిక్రూట్మెంట్ భర్తీ అయిపోవాలి, అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐకి టెక్నీషియన్కి ఏప్రిల్ వరకు భర్తీ అయిపోవాలి, కాబట్టి తొందరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ డేట్లోనే ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇవి పోస్ట్ పోన్ అవుతాయి, తర్వాత చూసుకుందాంలే అని మాత్రం ఎవరు అనుకోకండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అతి తొందరలోనే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన షెడ్యూల్స్ కూడా వస్తాయి. గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. వాటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ కూడా నేను గతంలో అయితే 2025 ఏప్రిల్ నుంచి తర్వాత ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్పాను, కానీ ఈ స్పీడ్ చూస్తుంటే ముందే ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడం మంచిది. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పిఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్, అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బికి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో, చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి, మొత్తం లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ సేమ్ ఉండవు, మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, ఒకటి తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ ఛార్జెస్ సేమ్ ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి, అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతుంది, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది, కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటిని రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి, మిగతా 10 ఇయర్స్ క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 క్వశ్చన్లకి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాము. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్,
జనరల్ నాలెడ్జ్ అండ్ జెండర్ స్టడీస్, దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకే సంబంధించిన థియరీ అనే మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్ గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే, సపోజ్ కి జియోగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నగరికి సంబంధించిన నగరాలు ఉంటాయి, ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 rupees ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇది ఇది ALP కి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ALP అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి, చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది, దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే, సపోజ్ మీరు A2 books అని తీసుకోండి, 950 rupees వస్తాయి ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. A3 books అని తీసుకోండి, మీకు 1385 వస్తుంది. A4 books అని తీసుకోండి, 1750 rupees వస్తాయి. A5 books అని తీసుకోండి, 2150 rupees వస్తాయి మీకు. ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 books తీసుకోవాలనుకుంటారనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 books కూడా తీసుకోవచ్చు. మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది, 2 కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి, ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసిన పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి అయినా పంపించవచ్చు. ఎలా ఉండాలంటే, నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి, సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే 2 అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు, నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్, తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొందరికి 2 to 3 days డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే 2 minimum 2 days డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా 3 to 5 working days మీకు డెలివరీ అనేది ఉంటుంది, డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.